తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను నిజాంపేట మండల కేంద్రంలోని మల్కా చెరువు గడియం చెరువులలో 1,10,000 చేపపిల్లలను నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు చేతుల మీదిగా వదిలారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా మత్స్యకారులను పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, మండల కోఆప్షన్ గౌస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మావరం రాజు, మత్స్యశాఖ ఫీల్డ్ మెన్ భరత్, ఫిషర్మెన్ జయరాములు, శ్రవణ్ కుమార్, గంగపుత్రులు శేఖర్, రమేష్ రాజు, భిక్షపతి, శంకరయ్య, దుబ్బా రాజయ్య, మైసయ్య, శివకుమార్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మక్క చెరువులో మరి 110,000 చేపలను నేడు వేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు మరి అన్ని కులాల వారికి సముచితంగా గౌరవంగా బతకడం ఉద్దేశంతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి బెస్త వారికి మత్స్యకారులతోని మరి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క మత్స్యకారులకు మరి ప్రత్యేకించి వారికి మరి ఆటోలు అదేవిధంగా మరి మొబైల్ ఇంకా ఇవ్వడానికి ఎందుకోసం అంటే తిరిగి అమ్ముకోవడానికి మరి వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఇలా తెలంగాణ రాష్ట్రము అనేక విధాలుగా సహాయసగలిసినటువంటి రాష్ట్రం. గతంలో చూసినట్టయితే ఏ నాడు ఏ ప్రభుత్వం కూడా మరి ఇలాంటి సంక్షేమాలు అందించలేదు.